హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి నేను ఎక్కడికి వెళ్ళాను అని చూస్తున్నారా? ఏమీ లేదండి, కార్తీక పుణ్యమి రోజు మాకు నిజంగా ఎంత అదృష్టం కలిగిందో. కోటి దీపోత్సవానికి వెళ్ళాము. ఏంటి కోటి దీపోత్సవంకి దానికి అంత అదృష్టమా అనుకుంటారేమో. నిజంగానండి, మాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎక్కడికైనా అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో కష్టం కదా. అందులో హౌస్ వైఫ్, మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళని పట్టుకొని కోటి దీపోత్సవంలో లక్షల మందిలో వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తాను చెప్పండి. నిజంగా నాకు అదొక పెద్ద అడ్వెంచర్లా అనిపించింది. ఎందుకంటే నేను, మా అమ్మ, మా అక్కయ్య, మా పిల్లలు, సో 5 మంది వెళ్ళామండి. అసలు మా పిల్లలను నేను పట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డాను. అటు దేవుణ్ణి చూస్తూ, వాళ్ళని కూడా కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎన్ని డౌట్స్ ఉంటాయో వాళ్ళకు, అదేంటిది, ఇదేంటిది, ఇదెందుకుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు కూడా ఆ కోటి దీపోత్సవంలో పాల్గొన్నారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే అక్కడ మిస్ అవుతూ ఉంటున్న కొద్ది నేను పరిగెత్తడం, వాళ్ళని పట్టుకొని రావడము, అలా చాలా జరిగింది. వాళ్ళకు తినిపిస్తూ, ఆడిపించుకుంటూ, అది చేపిస్తూ అంటూ నాకు చాలా పెద్ద పెద్ద అడ్వెంచర్లా అనిపించింది. ఇదొక పెద్ద అడ్వెంచర్ అంటే, నైట్ మాకు కోటి దివసం అయిపోయేవరకి 12 అయిపోయిందండి. 12 అంటే బయటకు వచ్చేవరకు 1 అయింది. మాకు వెహికల్స్ లేవు. ఇది విఐపీ పాస్ ఎంట్రన్స్ అండి. మేము విఐపీ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళాము. అక్కడి నుంచి మనకు ట్యాంక్ బండ్ నుంచి అలా వెళ్ళేసి ఆటో బుక్ చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాము. సో విఐపీ పాస్ ఉంది కాబట్టి ఈ ఎంట్రన్స్, నార్మల్ పాస్ ఉంటే ఇంకో ఎంట్రన్స్. అమ్మో, నార్మల్ పాస్ నుంచి నేను విఐపీ పాస్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాను కాబట్టి కొంచెం బెటర్గా అనిపించింది. అంటే ఆ కొంచెం మందిలో నేను వెతుక్కోగలు, అంటే కొంచెం అంటే చాలా కదండి, మేము జనాలు ఎక్కువ లేని ప్లేస్లో కూర్చొని అలా కూర్చోబెట్టేసాము. చాలా దూరంగా కూర్చున్న దగ్గర నుంచి కనిపించేటట్టు చూశాను. సో విఐపీ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళాము. కానీ నైట్ మాకు చాలా ఇబ్బంది అయిందండి. 1:30, 12 అయిపోయేవరకు, ఇంటికి వచ్చేవరకు 2:00 అయిపోయింది నైట్. అందులో మేము ముగ్గురం ఆడవాళ్ళము, పిల్లలము, అసలు చాలా అడ్వెంచర్గా ఉంది. చూసారు కదా, మామూలుగానే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మనం బ్రహ్మాండంగా తయారైపోతాం, అందరికీ చూడముచ్చటగా కనిపించాలని. మరి అలాంటిది ఒక కోటి దీపోత్సవానికి లక్షల మంది వచ్చినప్పుడు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పూలతోన డెకరేషన్స్ అన్ని విగ్రహాలు పెట్టి చాలా బాగా చేశారండి. మనం చూస్తేనే అయ్యో ఎంత బాగుంది, ఈమె ఫోటో దిగుదాము, విఐపీ వచ్చిన ఫోటో దిగుదాము అనుకున్నప్పుడు మరి మేము కూడా అంతే కదా. ప్రతి ఒక్కదాన్ని వదలకుండా ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలు మాత్రం దిగుతూ, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా అండి మాకు ఈ ఛాన్సు. మొట్టమొదటిగా గణపతితో ఉంచి అక్కడ అన్ని విగ్రహాలు అన్ని దగ్గర ఫోటోలు అయితే మాత్రం దిగేసామండి, ఏది మిస్ చేసుకోకుండా. సో లోపలికి ఎంటర్ అవుతుంటే మన తెలుగు సంప్రదాయం ఏంటంటే వచ్చిన వాళ్ళకు బొట్టు పెట్టడం. సో నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఎంతమంది వస్తే అంతమందికి బొట్టు పెట్టేశారు. చాలా బ్రహ్మాండంగా అనిపించేసింది అది కూడా. చూసారు కదా, అంతమంది జనాల్లో నేనైతే మా మనస్విని, మనోజ్ఞని ఎలా పట్టుకోవాలో చాలా ఇబ్బందిగా అనిపించింది. మేబీ మీకు వీడియో బ్లర్గా కనిపించవచ్చు, ఎందుకంటే నా ఫోన్ అంత క్లారిటీ కాదండి. ఉన్న దాంట్లోనే నేను అంటే నా మధుర క్షణాలు, నేను మళ్ళీ మళ్ళీ వెళ్తాను, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కొట్టి దీపోత్సవానికి వెళ్ళాలని. నాకు ఇప్పుడు ఎంతో పుణ్యం, నిజంగా కార్తీక పుణ్యం రోజు అక్కడ పంచక్షేత్రాల నుంచి వచ్చిన దేవుళ్ళకు కళ్యాణం, అసలు అబ్బబ్బబ్బ నా అదృష్టమే అదృష్టం అన్న ఫీలింగ్ వచ్చేసిందండి నాకు. అక్కడికి ఎంటర్ అయిపోయినంబడే అదొక వైబ్రేషన్. సీరియస్లీ నేను మా పిల్లలు అలర్ట్ చేస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా మాతో పాటు ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ అక్కడ ప్రతిసారి చెప్పినప్పుడల్లా జై అనడము, డిస్టర్బ్ చెయ్యకుండా వాళ్ళు మంచిగా పూజ చేస్తూ చాలా మంచిగా ఉన్నారండి. నాకు అది బాగా నచ్చేసింది. అంటే వైబ్రేషన్స్ అంట చూసారా, అదే చాలా మంచిగా అనిపించేసింది. అండ్ మనకు ఇక్కడ మన కొట్టి దీపోత్సవం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారండి. ఎందుకంటే కరోనా మొన్ననే వచ్చింది, అంటే రీసెంట్గానే వెళ్ళిపోయింది. ఎలా మేనేజ్ చేస్తారు ఈ పిల్లలు, మా చిన్నపిల్లలు ఊరికే అంటే బాత్రూమ్ అంటారు, ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డానండి. కానీ నాకు అక్కడ మొబైల్ బాత్రూమ్స్ కనిపించాక నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా నీట్గా, అసలు ఈ సంవత్సరమే ఉందా నాకు తెలియదు, కానీ ఎంత నీట్గా ఉందో. మా పిల్లలు అయితే మాటి మాటికి వెళ్ళడము, అటు గంట సేపు ఉండడం, బాత్రూమ్ అంటాడు, ఆ వాతావరణానికి చల్లగా ఉండడం వల్ల కూడా వెళ్తాను. అక్కడ నీట్గా ఉన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించేసింది. సో మేబీ వీడియోలు మీకు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఏంటంటే
ఎంట్రన్స్ లో చెప్పాను కదా, ఇలా అందరికి బొట్లు పెట్టేశారు, చాలా బాగా ఉంది. అండ్ మా పిల్లలు మాత్రం కొన్ని ప్లేస్ లో భయపడుతూనే అలా వెళ్తూ చూస్తూ అలా లోపలికి వెళ్ళిపోయేసాం మొత్తానికి. అండ్ మొట్టమొదటిగా మనకు ఇక్కడ నేను చెప్పాను కదండి, పంచక్షేత్రాల నుంచి ఇక్కడికి మనకు వచ్చేసి బొంతపల్లి వీరభద్రస్వామి దేవుడు భద్రకాళి సమేతంగా వచ్చాడు. ఉజ్జయిని ఉజ్జయిని శివలింగం కూడా వచ్చేసింది. ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి సమేతంగా వచ్చారు. జడలగట్టు రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి సమేతంగా వచ్చారు. కుమరవల్లి అండ్ అయినవల్లి మల్లికార్జున స్వామి ఇలా అన్ని దేవుళ్ళను, అంటే ఒకటే రోజు మాకు ఉజ్జయిని నుంచి శివలింగం ఎంత అదృష్టము. తాత శ్రీశైలం నుంచి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణం వీర బ్రహ్మాండంగా జరిగింది. శ్రీశైలం నుంచి వచ్చిన శివలింగం కూడా తీసుకొచ్చారు, దానికి కూడా చేసేసారు. మొట్టమొదటిగా మనకు వచ్చేసి ఇక్కడ శంఖారావంతో పూజ, అంటే శంఖారావం మొదలు పెట్టారు. శంఖారావం సౌండ్ అసలు బా శంఖ మోదుతుంటే ఇలా వైబ్రేషన్స్ వచ్చేసాయండి మాకు. సో మొట్టమొదటిగా అక్కడ శంఖారావంతో మొదలు పెట్టారు. మొట్టమొదటి శంఖారావంతో ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చేసి వర్గల నుంచి వచ్చిన వేద పాఠశాల విద్యార్థులతోన వేద పఠనం జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత మనకు అష్టైశ్వర్యాలు అనుగ్రహించే ప్రదోషకాల అభిషేకం, అక్కడ ముందర ఒక శివలింగం ఉంటుంది, దానికి అభిషేకం జరిగిందండి. ఆ తర్వాత మనకు వచ్చేసి నామ సంకీర్తన కూడా జరిగింది, చాలా బాగా జరిగిందండి రాధాకృష్ణ బృందం వాళ్ళ చేత. ఆ తర్వాత వీణా వాయిద్యం, ఆహా ఏమన్నా వాయించారా అండి, అసలు ఆ వీణ సూపర్గా ఉంది. ఇక్కడ ఇది ఎంట్రన్స్లో ఉందండి విగ్రహాలు ఇవన్నీ చెప్పాను కదా. మా పిల్లలు అయితే చిన్న చిన్న బొమ్మలు ఉండడంతో దాని దగ్గరే అక్కడే ఆగిపోయి అక్కడ చూస్తూ ఉన్నారు. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఒక స్పీచ్ వచ్చేసిందండి, అది బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారి అంటే స్పీచ్ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారండి. కార్తీక పున్న మహత్యం ఏంటి అంటే ఇది వేద అగ్ని అంటే అగ్ని గురించి ఏంటి ఎలా ఉంటుంది, ఉజ్జయిని మహంకాళేశ్వర అంటే మనకు చెప్పాను కదా ఉజ్జయిని నుంచి మహంకాళేశ్వర స్వామి వచ్చారు కదా, ఆయన గురించి కొన్ని విషయాలు, అసలు ఈరోజు పున్నం దాని మహత్యం ఏంటి అంటే చాలా బాగా చెప్పారండి. ఆ తర్వాత మనకు ఉజ్జయిని నుంచి తీసుకొచ్చిన ఆ మహాలింగానికి అన్నలింగ కోటి బిల్వార్చన జరిగింది, అంటే శివలింగానికి అన్నంతో పెట్టేసి దాని మీద బిల్వార్చన చేశారు. అది చూసినా ఎంతో పుణ్యం అంట. అసలు నాకైతే నిజంగా ముందు రోజే మేము శతరుద్రాభిషేకం చేసాం మా ఇంట్లో, దాంట్లో కూడా మేము అన్నలింగంకి అన్నం పెట్టేసి అన్నంతో లింగాభిషేకం చేసాము. తర్వాత బిల్వార్చన కూడా చేసాము. దానికి ఎంత ప్రాముఖ్యత ఉందని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అది చూసిన వాళ్ళకు ఎంతో పుణ్యం అంట, చేసిన వాళ్ళకి ఇంకో పుణ్యం అంట. అసలు నరేంద్ర చౌదరి గారు ఇలాంటి ప్రోగ్రామ్ చేయించడం చాలా బ్రహ్మాండంగా ఉన్నింది. ఆ తర్వాత చెప్పాను కదా ఆ కార్తీక పున్నమి గడియలలో అన్నలింగానికి కోడి బిల్వార్చన జరిగింది. ఆ తర్వాత ఆ పక్కల ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, దానికి వచ్చేసి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఆ తర్వాత ఒకేసారి 5 కళ్యాణాలు జరిగాయండి. ఇక్కడ పంచామృతం జరిగింది కదా, ఉజ్జయిని మహంకాళ లింగానికి పంచామృత అభిషేకం జరిగింది. ఆ తర్వాత భస్మాభిషేకం, మెయిన్ ఈరోజు భస్మాభిషేకం, శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణం జరిగింది. ఇక్కడ అన్న బిల్వార్చన జరిగింది చెప్పాను కదా. అండ్ ఇక్కడ వచ్చిన పంచక్షేత్రాలలో చెరువుగట్టు శ్రీ లింగేశ్వర స్వామి కళ్యాణ అంటే సంకల్పాలన్నీ ఒకేసారి జరిగాయండి. చెరువుగట్టు శ్రీ లింగేశ్వర స్వామి సంకల్పము, బొంతపల్లి వీరభద్రస్వామి సంకల్పము, కుమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ సంకల్పము, అయినవోలు మల్లన్న స్వామికి సంకల్పము, అన్నీ ఒకేసారి సంకల్పం. తర్వాత మహాగణపతి పూజ చేశారు, పుణ్యవాచనం. ఆ తర్వాత రక్షాబంధనం జరిగింది.
ఆ తర్వాత అంటే ఆ పంచక్షేత్రాలకు నాగదోష తొలగి నివారణ సంతాన అంటే అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత యజ్ఞోపవిత ధారణ, కన్యాదానము, ఆ తర్వాత మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టము, జీలకర్ర బెల్ల ధారణ, అంటే ఒకేసారి అందరూ ఇలా ముందుకు రావడం, ఇలా మాకు చూపించడం అండి. అన్నీ అసలు ఎంత కన్నుల విందుగా 5 మంది బ్రాహ్మణులు ముందుకు వచ్చి ఇలా కళ్యాణం జరుగుతుందని చూపించడం అలా చేస్తే ఎంత బాగా అనిపించిందో అసలు. ఆ తర్వాత ఒకేసారి పంచక్షేత్రాలకు జరిగిన కళ్యాణం జరిగినాక అందరికీ హారతి ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత మనకు ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామిది మాత్రం సపరేట్గా చేశారండి. మిగతా వారికి సపరేట్గా, శ్రీశైల మల్లికార్జున స్వామికి సపరేట్గా చేశారు. ఎందుకంటే ఆ తర్వాత భస్మాభిషేకం జరిగింది. ఉజ్జయిని శివలింగానికి భస్మాభిషేకం జరిగింది. ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామికి కళ్యాణం కూడా చాలా బాగా, అంటే ప్రతి ఒక్కటి కంకణ ధారణ అనేసి, యజ్ఞోపవీతము, కళ్యాణ అంటే భాసిక ధారణము, కళ్యాణం అంటే మాంగళ్య ధారణ, ఆ తర్వాత చాలా బాగా జరిగిందండి. తలంబ్రాల ఘట్టం కానీ, అన్ని పట్టు వస్త్రాలు. అండ్ మనకు వచ్చేసి మెయిన్ ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు వచ్చారండి. అంటే కేసీఆర్ గారి వైఫ్, కేటీఆర్ గారి వైఫ్ అండ్ జడ్జి గారి వైఫ్, జడ్జి గారు, ఇలా లేడీసే వచ్చారు నాకు అనిపించింది. లేడీసే అందరూ వచ్చేసారు ఈరోజు అనేసి. ఆ తర్వాత మనకు అన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఉత్సవ విగ్రహాలు కోలాటంతో అందరికీ దర్శనం కూడా ఇప్పించారు. ఇలా తర్వాత మనకు వచ్చేసి మెయిన్ ఇక్కడ సచ్చిదానంద స్వామి వారు వచ్చారు. ఆయన స్పీచ్ చాలా బాగా జరిగిందండి. అంటే కొంచెం ఇచ్చారు కానీ చాలా బాగా చెప్పారు. శ్రీ మైసూర్ దత్తపీఠ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు వచ్చారు. అసలు ఎలా చెప్పంటే ఒక్క దీపం ముట్టించినా చాలా మంచిది అని చెప్పడము, అండ్ మనకు ఎలా ఉంటుందని చెప్పేసాం. అండ్ ఆయన ద్వారానే మొదటి దీపం వెలిగించేశారు. అంటే మొట్టమొదటి దీపం సచ్చిదానంద స్వామి గారు పెట్టేశారు. ఆ తర్వాత మనకు లింగోద్భవం, అంటే అక్కడ స్వర్ణలింగం ఉంటుంది కదా, ఆ లింగోద్భవము. ఆ తర్వాత ఏంటి, బోళాశంకరుని, అంటే కార్తీక పూర్ణం అంటే పూర్ణము, అందులో సోమవారము బోళాశంకరునికి మహానీరాజనం జరిగింది. ఆ తర్వాత మనకు నక్షత్ర హారతులు అన్నీ ఉంటాయి కదా, ఆ హారతులు కూడా జరిగాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా సన్మానం అవన్నీ జరిగేసాయి. ఇవి మొత్తం జరిగినవి. అండ్ మిగతా వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నింది. అటు సైడు అంటే మనకు పైన చంద్రుడు, కింద సోమవారము, కార్తీక పున్నము, సోమవారము. మీకు తెలుస్తుంది నాకు మా పిల్లలు ఎంత సతాయిస్తున్నారో చూస్తే కూడా తెలుస్తుంది. బట్ మాకు ఈ అదృష్టం చాలా బ్రహ్మాండంగా అనిపించింది. చూసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఆ రోజు జరిగింది, ఈ రోజు చూస్తే ఎప్పుడు చూసినా మనకు పుణ్యదాయకమే. సో అందుకని మీకు ఈ వీడియో పెడుతున్నాను. వీడియో మొత్తము ఎండింగ్ దాకా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం పంచబిల్వమతిఖ్యాతం ఏక బిల్వం శివార్పణో నాగకుండ సంయుక్తం ఏక బిల్వం శివార్పణో ఓం బిల్వాష్టకమిదం పుణ్యో
ॐ निधनपतये नमः ॐ निधनपतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ॐ ऊर्ध्वलिङ्गाय नमः सुवर्णा दिव्याय नमः देवस्य देवस्य वन्ये नमः महतो देवस्य वन्ये नमः श्रीकोटिलिङ्गेश्वराय नमः అపరాధ నమస్కారాన్ సమర్పయామి అనేన యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః నియమానుసారమిస్తోంది ఏ జన్మ పుణ్యమో ఆ మహాకాళేశ్వరుడు మనందరికీ కార్తీక సోమవారం పౌర్ణమి వేళ దర్శనమిస్తూ విశేషమైన పూజని విశేషమైన భస్మహారతిని జరుపుకోబోతున్నారు అందరూ నమస్కారం చేసుకోండి భూమిశ్చే భారతే
జరుగుతుంది, శుభముహూర్తం జరుగుతుంది. ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపణి శ్రీ మాంగళ్య గౌరీ సౌభాగ్యములు దీర్ఘ సౌమంగళీత్వము ఆరోగ్యము అష్టైశ్వర్యములు సత్సంతానము సకల విద్యలు భోగభాగ్యములు కలుగుతాయి. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా మాంగళ్య గౌరీ మాత. దివ్య భవ్యమైన మంగళ సూత్రములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకోండి. మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి. అమ్మవారి మాంగళ్య వలన మీకు అందరికీ దొరుకుతుంది. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గట్టిగా కరదాలు చేస్తూ ఉండాలి. Yeah.
ఆయక మంగళ హారతి సమస్త భక్త అగ్రేసులందరికీ కూడా ఆయక స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కూడా అన్నే కలగాలని కమని భక్తి కోటి యాజమాన్యం చేత సైనికుల సోదరి కర్తృత్రయ అభ్యర్థ్య అర్థైకుల సోదరి బాధో కక్షాయ సైవకుల సోదరి దేవయో ఆగమ్య ప్రాణానాయమ్య యజమానస్య నిర్దశయానంద మూల ప్రకృతి రూప పార్వదే శ్రియమద్మహే సంకల్ప్య శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతామధ్య శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం లీలా కళ్యాణ మహోత్సవాంగత్వన కంకణ యజ్ఞోపవీత బుధాంతకనిశ్చే ఓం దిగంబరాయ విద్మహే సర్వ సిద్ధైతి దేవహే పన్నో భైరవ ప్రదోదయా ఆదో కంకణ యజ్ఞోపవీతాధిష్ఠిత భైరవ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి శ్రీశైల మహాక్షేత్రం వెళ్ళామని ఈ యొక్క దుఃఖములన్నీ కూడా మల్లికార్జున స్వామి నిర్మూలిస్తాడని మనకి శ్రీశైల ఖండం ఘంటాపదంగా ప్రతిపాదన చేస్తుంది. దూరే వాపి సమీపే వా శ్రీశైలోత్సవ చింతకాః విముక్తాః సర్వ పాపేభ్యో గచ్చతి పరమాం గతిః. దూరంగా ఉన్నవారు కానీ దగ్గరగా ఉన్నవారు కానీ ఎవరైనా కానీ మల్లికార్జున స్వామి యొక్క నామాన్ని గనక ఈ యొక్క చిత్తమునందు పరమేశ్వరు యొక్క ఆధీనంలో గనక చేయగలిగితే ఖచ్చితంగా అట్టి జీవుడు వారి ఉండేటువంటి దుఃఖాల నుండి ఖచ్చితంగా విముక్తులు అవుతారు అని చెప్పి శ్రీశైల ఖండం స్కాంద పురాణాంతర్గతమైనటువంటి శ్రీశైల ఖండంలో పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం. అవే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవ శక్తి పీఠముగా విరాజిల్లుతున్నటువంటి ప్రభురాంబాదేవి శక్తి పీఠం ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తి పీఠం, ఒకే ప్రాకారం లోపల ఉన్న ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం మన యొక్క శ్రీశైల మహాక్షేత్రం. అందున మనకి సాధారణంగా కైలాసము అని చెప్పగానే బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఉపరితలం మీద ఉన్నటువంటి కైలాసం అయితే మనకి దివ్యత్వంగా కనిపించేటువంటి కైలాసాలు మాత్రం రెండుగా ఉన్నాయి. ఒకటి మానస సరోవర ప్రాంతాల్లో మేరు పర్వతంగా చెబుతున్నటువంటి ఒక ప్రాంతం అయితే మేరు పర్వతం, ఒక కైలాస పర్వతం అయితే సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక శ్రీశైలనాథాయ నమః శివాయ శ్రీశైలనాథాయ నమః శివాయ శ్రీశైలనాథాయ నమః శివాయ శ్రీశైలనాథాయ నమః శివాయ. స్వామి అమ్మవార్లకి కంకణ యజ్ఞోమ వేదాల నమో బ్రహ్మణదేవాయ గోప్రామృతాయ జగత్పితాయ శివాయ శంకరాయ నమో నమః. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రియంగనాయ కృపాంతనాయ ప్రజాపతిగాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నమః సోమాయ చ రుద్రాయ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ జగదగరాయ చ. యో రుద్రో అగ్నవ్యో అప్సుయవో
ఔషధీశయ రుద్ర విశ్వ భువనాద వేద తస్మై రుద్రాయ నమః
పార్వదేవతయే హర హర మహాదేవ అందరూ శ్రీశైల భ్రమరాంబాబు మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని దివ్య భవ్యంగా తిరిగిన కళ్యాణాన్ని కళ్ళారా తిలకించాం గట్టిగా రెండు చేతులు చెప్పి గట్టిగా జై చెబుదాం శ్రీశైల మల్లికార్జున స్వామికి ఓం నమో నమస్తే రుద్రమన్యవోహే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామదే నమః శివం బభూవతే ధనుః మల్లికార్జున స్వామి వారు
Thank you.
ترجمة نانسي قنقر.
భక్తులందరికీ కూడా విన్నపం స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సతీమణి శ్రీమతి శోభ గారు, రాష్ట మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి సతీమణి శ్రీమతి శైలమ గారు, శ్రీమతి శశిరేఖ గారు, వారికి సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు దంపతి సమేతంగా విచ్చేశారు వారికి. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ ఏ సంతోష్రెడ్డి గారు వారు దంపతి సమేతంగా ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేశారు. ఒకసారి గట్టిగా కర్తాల ధ్వనుల మధ్య వారికి సాదర పూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన అశేష భక్త జనానికి ఉద్దేశించి అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా స్వామి వారిని కోరుతున్నాం. అందరూ పలకండి. నమశివాయ, నమశివాయ, ఓం 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 నమ. అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రత్యక్ష సమక్షంలో
ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు సతీమణి శ్రీమతి స్వరూప్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు సతీమణి శ్రీమతి సైలిమ గారు, అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు గారిని దంపతి సమేతంగా, అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి గారిని దంపతి సమేతంగా, అలాగే రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారు, శ్రీ రమాదేవి గారి తొలి కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా మనవి. Shiva Linga.
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియ గుటచేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును.
నక్షత్ర జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శతమానం భవతి శంభో శంకర శంభో శంకర ఆ మహాశివలింగానికి బ్రహ్మధగణాలే కదిలి వచ్చి మహానీరాజనాన్ని సమర్పిస్తున్నాయా అనంతర ఒక ప్రారంభించవలసిందిగా మనవి. Thank you.
కార్తీక పూర్ణిమ శుభవేళ పంచ శైవ క్షేత్రాల నుంచి విచ్చేసిన ఆదినపుల కళ్యాణోత్సవాన్ని వీక్షించాము. ఈ సందర్భంలో గురుదేవుల దర్శనం సకల శుభకరంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ ఆశీస్సులు అందించినటువంటి మైసూర్ అవధూత దత్తపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి గురువందన. ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి బలైన పి చంద్రశేఖరరావు గారు సత్యమణి శ్రీమతి. ప్రదర్శించే నృత్యం కైకుట్టి కళ నృత్యం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దగ్గర నిల్చొని ఇట్లా ఏ చెప్పు నిలబడు చూడు
చెప్తాను కదా ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు 1:30 అలా 2 అవుతుంది. ఆ టైంలో మేము డ్రైవర్ తో పాటు మేము మాలిక్కుర్ బిడ్డలతో పిల్లలకు చాలా వాతావరణం పిల్లలకు ఫుల్ గా స్వెటర్ లేసేసి అసలు మేము కూడా అలా ఉరుకుతూ 1:30 2 o'clock అండి. ఇది కుక్కట్పల్లి వెళ్ళే రోడ్డు ఎలా ఉంది చూడండి. రోడ్ అంతా అక్కడికి ట్రాఫిక్ అంటే జన్ బస్ వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి కానీ చాలా ప్రశాంతంగా అసలు అంటే ఆ టైంలో మేము జర్నీ చేస్తుంటే మాకు ఒక థ్రిల్గా అనిపించింది. మొత్తానికైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే బయటికి అయితే వచ్చేసాను మొత్తానికి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి ఈరోజు మేము పెద్ద అడ్వెంచర్